శ్రోతలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యుత్ అందివ్వడమే లక్ష్యం, ఆ శాఖ జిల్లా ఎస్సి ఇస్మాయిల్ అహ్మద్. పుంగనూరులో తీవ్రమైన వీధి కుక్కల బెడద, ఒక్కరోజే 19 కేసులు నమోదు. రాతి మసీదు భూముల పరిరక్షణకు సహకరించాలి. కొనసాగుతున్న వనాటేట్ ఉద్యోగుల నిరసనలు. స్పందించిన అధికారులు. టిట్కో గృహాలను సందర్శించిన ఈ దేవిక. గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడం విద్యార్థులు దినచర్యలా మార్చుకోవాలని పలువురు మేధావులు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం లీలాడ్ మున్సిపల్ హైస్కూల్లో లైబ్రేరియన్ తులసి నాయక్ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ మరియు క్రీడా పోటీలు జరిగాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి, ఉపాధ్యాయురాలు వాణి లక్ష్మి ఇంతియాజులు మాట్లాడుతూ గ్రంథాలయం అనేది విజ్ఞాన భాండాగారం అన్నారు. ఎంతో విజ్ఞానం దాగి ఉందని చెప్పారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు సెల్ ఫోన్లను దూరం పెట్టి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవడంతో వికాసంతో పాటు మేధాశక్తి పెరుగుతుందన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా 14 తేదీ నుంచి 20 తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా పిల్లలకు ఎస్సే రేటింగు, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ పోటీలు జరుగుతున్నాయి. పోటీల సందర్భంగా స్కూల్ లినాడ్ స్కూల్ నందు వచ్చి ఈ పిల్లలు పోటీలు పాల్గొన్నారు. అది చూసినాము, పిల్లలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ లైబ్రరీకి వచ్చి మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్లస్ లైబ్రరీకి వస్తున్నారు. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులందరికీ కూడా రోజుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకరోజు పుస్తకాలు పఠించడము, కథలు చదవడము, ఎస్సే రైటింగు, డ్రాయింగు, ఇలా విద్యార్థులందరూ కూడా వీటిలో పాల్గొనడం వల్ల వాళ్ళకి మంచి ఉత్సాహం అనేది లభిస్తుంది, ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. దానితో పాటు విద్యార్థులు చదవడం అనేది చక్కగా నేర్చుకుంటున్నారు, పుస్తక పఠనం అనే దానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అది మా పాఠశాల నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. పఠనాసక్తి పెరుగుతడము, చదవడంలో ఉచ్చారణలో బాగా స్పష్టత పిల్లలకి చేకూరడం జరిగింది. అంతేకాక తెలుగు యొక్క పైన పటిష్టత కూడా పిల్లల్లో బాగా ఏర్పడుతుంది. మేము కూడా ఇంకా పిల్లల్ని ప్రోత్సహించి ప్రతిరోజు గ్రంథాలయానికి వెళ్ళి అలవాటుని పిల్లల్లో అలవర్చుకోవాలని చెప్పి, ప్రతిరోజు ఏదో ఒక విషయం పైన స్పష్టతని ఏర్పరచుకోవాలని చెప్పి పిల్లల్ని కోరుతా ఉన్నాము. ఈ విధంగా గ్రంథాలయ వారోత్సవాలు జరపడం మా అందరికీ సంతోషకరంగా భావిస్తాం. మీ కూడా విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా, మీ చేతిలో సెల్ ఫోన్ బదులు లైబ్రరీకి వచ్చి పుస్తకాలు పెట్టుకుంటే కన్నా మీ జీవితం అనేది పూర్తిగా మారుతుంది. మీ జీవితంతో పాటు దేశ భవిష్యత్తు కూడా మార్చే కెపాసిటీ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి గ్రంథాలయాలు రావడం వల్ల గ్రంథాలయం అనేది విజ్ఞాన భాండాగారాలు. ఇలాంటి విజ్ఞానాన్ని మీరు ఎక్కడ కూడా పొందలేరు, ఒక గ్రంథాలయంలో మాత్రమే పొందగలుగుతారు. అందుకే ప్రతి విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయం కంపల్సరీగా వచ్చి రోజుకు అర్ధగంట అయిన గ్రంథాలయాలకు వచ్చి మీరు కన్నా వివిధ రకాలైన పుస్తకాలకైనా చదివినట్లయితే మీరు సంపూర్ణమైన వికాసంతో అభివృద్ధి చెందుతారు. విజ్ఞానం ఉంటేనే మీరు జీవితంలో బాగుపడతారు. మీరు జీవితంలో బాగుపడితే మీ కుటుంబాలు కానీ, మీ సొంత ఊరు కానీ, మీ దేశం కానీ బాగుపడుతుంది. అందుకే దీని ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా, ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా లైబ్రరీకి వచ్చి కనీసం అర్ధగంట మీరు పుస్తకాలకైనా చదివినట్లయితే మీ జ్ఞానం అనేది పూర్తిగా పెరుగుతుంది. అప్పుడు మన పరీక్షల్లో కూడా ఈజీగా మార్కులు మనం స్కూల్లో చదివిన దానికంటే ఇంకా మిగతా జ్ఞానం ఎక్కడ పొందవచ్చు అంటే మనం గ్రంథాలయాల్లోనే పొందుతాం. అందుకే ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా అదే పనిగా రోజుకి అర్ధగంట టైం కేటాయించుకొని గ్రంథాలయాలకు రండి. మీ వివిధ రకాలకు సంబంధించిన చాలా పాఠ్య పుస్తకాలు ఉంటాయి, విజ్ఞానానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఉంటాయి, న్యూస్ పేపర్లు ఉంటాయి. మీకు కావాల్సిన ప్రతి పుస్తకం కూడా మీరు లైబ్రరీలో మీరు పొందవచ్చు. లైబ్రరీని కన్నా ప్రతిరోజు ఒక మీ దినచర్యలో భాగంగా ఒక అలవాటుగా చేసుకోండి. లైబ్రరీకి వచ్చినట్టయితే మీలో విస్తృతమైన జ్ఞానం పెరుగుతుంది. పుంగనూరు టిట్కో గృహాల సముదాయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి వసతులు కల్పిస్తామని ఏపీ టిట్కో ఈ దేవిక తెలిపారు. ఈ నెల 17న ఆదివారం సమస్యలతో జీవనం సాగిస్తున్న టిట్కో గృహాల నివాసులు అనే కథనంపై కేసీటీవీలో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు.
ఈ క్రమంలోనే ఈ దేవిక మంగళవారం టిట్కో గృహాలను సందర్శించారు. నివాసం ఉన్న వారిని కలిశారు. గృహాల వద్ద నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కోసం వారు పడుతున్న ఇబ్బందుల గురించి ఈఈకి తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే తమ నివాసాల మధ్య పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఈ వెంకటముని, వెంకటేశ్వర్లు, బలరామయ్య, క్వాలిటీ కంట్రోల్ డిఈ కరీముల్లా, రవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలని ఆశాఖ చిత్తూరు జిల్లా ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. మంగళవారం పొంగనూరులోని జెడ్పి గెస్ట్ హౌస్లో పొంగనూరు డివిజన్ పరిధిలోని పొంగనూరు, సదుం, పలమనేరు సబ్ డివిజన్ల విద్యుత్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. తర్వాత ఎస్సీ కేసీటీవీతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈ శ్రీనివాసమూర్తి, డిఈఈలు శ్రీనివాసులు, నరేంద్ర, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొంగనూరు డివిజన్ అధికారులతో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. పొంగనూరు డివిజన్లోని అన్ని సెక్షన్స్లో ఉన్న అగ్రికల్చర్ సర్వీస్ పెండెన్సీ, వాళ్ళ యొక్క మెటీరియల్ పొజిషన్ను దాన్ని రివ్యూ చేయడం జరిగింది. వీలైనంత తొందరగా అగ్రికల్చర్ సర్వీస్లో ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ నెల 6 నెలలకు ఒకసారి మేము అందరికీ బిల్స్ ఇస్తాము. ఆ సందర్భంగా ఈ నెల అందరికీ అగ్రికల్చర్ వసూళ్ల కొరకు బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. రైతులందరికీ ఆ బిల్స్ సకాలంలో చెల్లించి డిపార్ట్మెంట్కి సేవ చేయవలసిందిగా కోరటం అయింది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లోని ఇతర అంశములని అందరూ సెక్షన్ ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇంటరప్షన్స్ తగ్గించడం, క్వాలిటీ విద్యుత్తు ప్రజలకి అందించటం, బకాయిలు వసూలు చేయటం, అన్ని విద్యుత్ సమస్యల్ని సకాలంలో తీర్చడం, లో వోల్టేజ్ లేకుండా చేయడం, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా అవసరం పడితే అది ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రైతులు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ కనెక్షన్ల కొరకు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వాళ్ళు 12.5 kV కడితే వాళ్ళు 16 kV నుంచి 25 kVకి దాన్ని అప్లోడ్ చేస్తాం, ఎన్హాన్స్ చేస్తాం. వాళ్ళు అడిషనల్ లోడ్ కట్టుకోవాలి, 12.5 kV కడితే వాళ్ళకి ఒక 25 kV ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ఇది ఒక చాలా మంచి స్కీము, ఇది జరుగుతూ ఉంది పొంగనూరు ఏరియా రైతులకి. ప్రతి రైతు కూడాను పొంగనూరు ఏరియాలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మరు 16 kV నుంచి 25 kVకి పెంచుకోవాల్సిందిగా కూర్చున్నాం. తద్వారా ట్రాన్స్ఫార్మర్ల కాళ్ళు కాలటం కూడా తగ్గిపోతుంది, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి. తద్వారా చాలా వాళ్ళకి, రైతులకు చాలా సమయం కలిసి వస్తుంది, మాకు డిపార్ట్మెంట్ కూడా నష్టం తగ్గుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 12.5 kV కట్టడం, అడిషనల్ లోడ్ కట్టడం, ఈ రెండు చేస్తే ఆ 16 kV నుంచి 25 kVకి మార్చేస్తాం ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా ఈ దొంగ కనెక్షన్లు వాడే వాళ్ళకి ఇమీడియట్గా మేము సర్వీసులు ఇస్తూ ఉన్నాము. కాబట్టి మేము వచ్చి వాళ్ళ సర్వీసులు థెఫ్ట్ కేసు కింద బుక్ చేయకుండా వాళ్లే వచ్చి వాళ్ళ సెక్షన్ ఆఫీసర్ని కలిసి మీటర్లు బిగించుకోవాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ వాళ్ళు వాళ్ళు మీటర్ బిగించుకుంటే వాళ్ళకి 200 యూనిట్ల వరకు వాళ్ళకి ఉచిత విద్యుత్తు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ సోదరుడు కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి సర్వీస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. సర్వీస్ తీసుకుంటే వాళ్ళు రాయల్గా 200 యూనిట్ల విద్యుత్తుని వాళ్ళు నిరంతరంగా వాళ్ళు వినియోగించుకోవచ్చు. కాబట్టి అంతకంటే ఎక్కువ విద్యుత్ వాడే అవకాశం ఉంది. పెద్ద 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 ఇళ్ళకి తప్పిస్తే మామూలు సాధారణమైన మధ్యతరగతి గృహాలకి 200 యూనిట్ల విద్యుత్ అనేది సరిపోతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి కూడా మీటర్ బిగించుకోవాలి. మీటర్ బిగించుకుంటే వాళ్ళు ఆథరైజ్డ్ వినియోగదారుడు అవుతాడు, అధికారికంగా వాళ్ళకి మీటర్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. కాబట్టి విద్యుత్ వినియోగదారులు వాళ్ళ యొక్క సమస్యలు మాకు తెలియజేసి మా నుంచి సహకారాన్ని పొందవలసిందిగా, అదేవిధంగా సకాలంలో కరెంటు కనెక్షన్ ఛార్జీలు కట్టి వృద్ధికి తోడ్పడవలసిందిగా కోరడం అయింది. రాతి మసీదు భూముల పరిరక్షణకు అధికారులు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. మంగళవారం పొంగనూరు సబ్ రిజిస్టర్ విశ్వేశ్వర్ రెడ్డిని కమిటీ సభ్యులు మరియు మైనార్టీ నాయకుడు సదాం హుసేన్లు కలిసి వినతిపత్రం అందజేశారు.
మసీదుకు సంబంధించి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు వారి దృష్టికి వచ్చిందని, భూముల వివరాలను తెలియజేస్తే పరిరక్షించుకుంటామని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నెక్కుంది గ్రామ ప్రాంత కొండపై గల ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం రుద్రాభిషేకం, బిల్వార్చనలు అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. తర్వాత అర్చకులు ఏకహారతి, కుంభహారతి, పంచహారతి, రథహారతి, కర్పూర హారతులు పట్టి పూజలు నిర్వహించారు. భక్తులు మహాశివుని దర్శించుకున్నారు. ఈ మేరకు 108 ను ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగ భద్రత కల్పించాలని మంగళవారం పుగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. 108 ను ప్రభుత్వమే నిర్వహించి బకాయి వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు, రోజుకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పుంగనూరు, చౌడపల్లి, సోమల మండలాలకు సంబంధించిన 108 ఉద్యోగులు గోవర్ధన్ ప్రసాద్, హరిప్రసాద్, జాషువా, నవీన్, శశిధర్లు పాల్గొన్నారు. మేము 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నుండి మాట్లాడుతున్నాము. ప్రజెంట్ ఇక్కడ పుంగనూరు, చౌడపల్లి, సోమల సిబ్బంది ఉన్నాము. మేము గత 15 రోజుల నుండి మా డిమాండ్ 8 డిమాండ్లతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ 15 రోజుల నుంచి నల్ల రిబ్బన్లు కట్టుకోవడము, అలాంటి కొన్ని నిరసనలు తెలియజేస్తున్నాము. నిన్న అనగా 18వ తేదీ ఒక రోజు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది చిత్తూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర. ఈరోజు మన 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి అనే ఒక నినాదంతో ఈరోజు అమలుపరుస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మాకు 18 సంవత్సరాల నుంచి ప్రజలకు ఎంతగానో సేవ చేస్తున్నాము, కానీ ప్రతిసారి ఒక ప్రైవేటీకరణకి ఇవ్వడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కానీ సిబ్బంది కానీ. కావున ఇంకటి నుంచి ఏ ప్రైవేట్ సంస్థకు అప్పగించకుండా 108ను ప్రభుత్వమే నిర్వర్తిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము ఎంతగానో కృషి చేస్తాము అనేసి తెలియజేస్తున్నాము ఈ సందర్భంలో. వీధుల్లో
అడుగు పెట్టాలంటే ఏ కుక్క ఎలా మీదకు వస్తుందోననే భయం ఆందోళన. పొంగనూరు పట్టణంలో కుక్కల బెడదతో ప్రజల పరిస్థితి ఇలా ఉంది. వాహనదారులను వెంబడించడమే కాకుండా రాత్రి వేళల్లో అరుపులతో నిద్ర లేకుండా చేస్తున్నాయని పట్టణవాసులుగా గోలు పెడుతున్నారు. వాటిని అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రజలు పెదవివిరుస్తున్నారు. గతంలో పురపాలక అధికారులు కుక్కలు పట్టించి అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కుక్కల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కేంద్రానికి తీసుకువెళ్లి శస్త్రచికిత్సలు చేయించి తిరిగి వాటిని వదిలివేసేవారు. పెంపుడు కుక్కలకు కొంత రుసుం కట్టించుకుని టోకన్లు ఇచ్చేవారు. కొన్ని కుక్కలకు యాంటీ రాబీస్ టీకాలు వేసేవారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగడం లేదు. కేంద్ర జంతు సంక్షేమ మండలి నిబంధనల మేరకే వీధి కుక్కలపై చర్యలు చేపట్టాలి. వాటిని పట్టుకుని ఇతర ప్రాంతాల్లో వదిలేయడం నిషేధం. పట్టణాల్లో పట్టుకున్న వాటిని సమీపంలోని కుటుంబ నియంత్రణ కేంద్రానికి తీసుకువెళ్లి కొని ఆపరేషన్ చేయించి ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలివేయాలి. కానీ ప్రస్తుతం పురపాలికలో ఎక్కడ ఆ కేంద్రం లేదు. దీంతో వాటి సంతతి పెరుగుదల నియంత్రించే చర్యలేవీ జరగడం లేదు. జంతు సంరక్షణ చట్టం పేరుతో అధికారులు వాటి నియంత్రణకు జంకుతున్నారు. గతంలో కొన్ని చోట్ల చర్యలకు ఉపక్రమించగా జంతు ప్రేమికులు ఆధారాలతో కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. వీటిని సాకుగా చూపి కుక్కల జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించడం లేదు. పురపాలక సాధారణ సమావేశం స్పందనాల్లో కుక్కల బెడదపై అధికం ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై ఎటు అధికారులు అటు పాలకులు సమాధానం చెప్పలేని పరిస్థితి. చిన్నారులు వృద్ధులు మహిళలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. పొంగనూరు పట్టణంలో షిరిడి సాయినగర్ కొత్త ఇండ్లు, భగత్సింగ్ కాలనీ, ఉబిదుల కాంపౌండ్, కొత్తపేట, తూర్పు మొగసాల ఇవే కాదు, వివిధ ప్రాంతాలలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పాదచారులు వాహనదారులు భయాందోళనలు చెందుతున్నారు. పొంగనూరు ఏరియా ఆసుపత్రిలో రోజుకు సగటున 5 నుంచి 6 మంది కుక్కకాటు బాధిత కేసులుగా నమోదవుతున్నాయి. కానీ సోమవారం ఒకరోజే 19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 5 సంవత్సరాల లోపు చిన్నారులే ఎక్కువ శాతం. కుక్క కాటుతో గాయపడిన వారికి డాక్టర్లు వైద్య సేవలు అందించారు. చిన్నారుల తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేశారు. తూర్పు మొగసాల రామకృష్ణారెడ్డి నగర్లో నివాసమున్న పంచాయతీ కార్యదర్శి మహేష్ కుక్క కాటుకు గురయ్యాడు. కుక్కల బెడద తీవ్రమైందని చెప్పారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉంచినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్ ఆచార్య తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న సాయంత్రం 4 నుంచి రాత్రి 7-8 లోపల ఒక్కసారిగా కుక్క కాటు కొరికిన మనుషులు, పిల్లలు ఒక 5-6 మంది, మిగతా పెద్ద మంది 11 మంది, మొత్తము 19 మంది కుక్క కాటుతో వచ్చారు. చాలామంది బయటపడి వచ్చారు. అది కూడా ఒక్కసారిగా అందరికీ వెళ్ళినప్పటికీ. సో దానికి మనము ప్రైమరీ ట్రీట్మెంట్ అందరికీ ఇచ్చినాము. పిల్లలకి అయితే కొంచెం మరి ఇబ్బందులు కొంచెం మంది అడ్మిట్ చేశాము. వాళ్ళకందరికీ ధైర్యం చెప్పి మందులు ఇవ్వడం జరిగింది. అట్లాగే పిచ్చి కుక్క అన్న కరిచిన వాళ్ళకందరికీ కూడా మన దగ్గర ఇమ్యూనోగ్లోబుల్స్, దాని కాస్ట్ ఖరీదు ఎక్కువ, ఒక్కొక్క వైలు 1,500 రూపీస్ అలా ఉంటుంది. అవి కూడా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. ERV ఇంజక్షన్ కూడా, ఒక ఇంజక్షన్ మనం బయట వేసుకోవాలంటే 350 రూపాయలు అవుతుంది. అవన్నీ మన దగ్గర ఉన్నాయి, అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. సో అందరికీ వైద్యం చేసి కొంతమందికి అడ్మిట్ చేసి వాళ్ళందరికీ వైద్యం చేయడం జరిగింది. సో ఇది మనకు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ వర్షాకాలంలో చలికాలంలో కుక్కల బెడద ఎక్కువ ఉంటుంది. ఇంకా వాటిని నిర్మూలించడానికి కూడా మనకు బ్లూ క్రాస్ వాళ్ళ నుంచి సమస్య ఉంది కాబట్టి, సో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళని నిర్మూలించకపోతున్నారు. కానీ కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ లాంగ్వేజ్ చేస్తున్నాం కుక్కలు కూడా. బట్ అయినా కూడా కుక్కల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. సో వాటితో ఉన్నప్పుడు మనకి కుక్క కాటు బెడద ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనం కుక్క కాటుకు భార్యను పడినప్పుడు మనం వెంటనే దగ్గరలో నీళ్ళు సోపు తీసుకొని వెంటనే కడిగేసేయాలి. ఎంత ఫాస్ట్గా మనం కడగలిగితే 98% వైరస్ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. సో అది చేయకుండా చాలామంది పనసపాలు కోసం ఎక్కడ కూడా తిరిగి టైం వేస్ట్ చేసి పనసపాలు పెట్టుకొని ఆ టైం వేస్ట్ చేస్తారు. ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, పనసపాలు కూడా సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ దగ్గర వస్తున్నారు ఇంజక్షన్స్ కోసం, అందువల్ల ఏమవుతుంది, సెప్టిక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెంటనే కడిగేయడం వల్ల 98% వైరస్ వెళ్ళిపోతుంది. దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రులు మన ఊళ్ళోనే 3 ఉన్నాయి, గవర్నమెంట్ ఆసుపత్రితో కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా 2 ఉన్నాయి. వెంటనే చూపించుకొని సెప్టిక్ కూడా టీటీ ఇంజక్షన్ వేసుకొని ERV ఫస్ట్ డోస్ వేసుకుని వేసి మళ్ళీ కోర్సు 3 ఇంజక్షన్లు వేసిన తర్వాత మొత్తం 4 ఇంజక్షన్లు వేసుకున్నామంటే కంప్లీట్గా మనం దాని నుంచి రక్షణ పొందవచ్చు. సో ఈ లక్షణాలన్నీ మనం పాటిస్తున్నామంటే
మనం వ్యాధి రేబిస్ వ్యాధి నుంచి రాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ లక్షణాలు ఇవన్నీ మనకు మన జాగ్రత్తలు ట్రీట్మెంట్ గురించి మన కేసీటీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం ఏరియా వైద్యశాలలకు కేసులు వస్తున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. గతంలో శస్త్రచికిత్సలు టీకాలతో సంతతి నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. తాజాగా ఫిర్యాదుల నేపథ్యంలో సర్వే చేస్తాం. నిబంధనల మేరకు చర్యలు చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూస్తామని పురపాలక కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. చౌడపల్లి మండలం పుదిపెట్ల గ్రామంలో వెలసిండు శ్రీ వైష్ణవీదేవి మొదటి వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వైష్ణవీదేవి అభయ ఆంజనేయ స్వామి నాగభైరవ స్వామికి పల పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారిని వివిధ పుష్పాలతో బంగారు ఆభరణాలతో అలంకరించి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక సౌందర్య లహరి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. పొంగనూరు ఆర్టీసీ డిపోలో డైరీ యువర్ డిఎం కార్యక్రమాన్ని 21వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని డిఎం సుధాకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలపై సలహాలు సూచనలు ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ సలహాలు సూచనలతో పాటు ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి సెల్ నెంబర్ 9100941850కు సమాచారం అందించాలన్నారు. కార్తీక మాసాన్ని పరిష్కరించుకుని పొంగనూరు పట్టణం బజారు వీధిలో గల బసవేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో సోమవారం సాయంత్రం అర్చక స్వాములు బసవేశ్వరునికి పాలతో పాటు పసుపు కుంకుమ విభూది గంధములతో పవిత్ర జలాలతో అభిషేకించి వెండి కవచంతో అలంకరించారు. తర్వాత బసవేశ్వరునికి బీల్వార్చనలు అర్చకులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మృగుషపాపనాశాయ మృగుషపరమేశీన పరమేశ్వర మంగళం నా మంగళం నకార మంగళం నా మంగళం నకార
మంగళం, శాంబ శివ మంగళం, ఓ మంగళం ఓంకారం, ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం. విద్యార్థులు ప్రతిరోజు ఆరోగ్య సూత్రాలు పాటించాలని, అప్పుడే రోగాలు దరిచేరవని చౌడపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుదుపెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ మరియు పరికరాలను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో సమావేశం నిర్వహించి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు స్నానం చేయడం, ఉతికిన బట్టలు ధరించడం, వ్యక్తిగత శుభ్రతపై వివరించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, దోమలు, ఈగల ద్వారా ప్రబలే వ్యాధులు మరియు సీజనల్ వ్యాధులు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, ఎంపీహెచ్ఈఓ హరి, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. దీంతో భక్తులంతా వినాయకునికి పూజలు నిర్వహించేందుకు ఆలయాలకు పొట్టెత్తారు. ఇందులో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం సంత గేటులోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణతో పాటు విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. ఓం వినాయకాయ మహా, విఘ్నరాజాయ మహా, గౌరీపుత్రాయ మహా, గణేశ్వరాయ మహా, స్కందగ్రజాయ మహా, మావ్యనాయ మా, పోతనాయ మా, అధ్యక్షాయ మహా, మపేకినాయ మా, వేణుమాత్రాయ మా, సదాశివమారుద్రాయ మహా, అర్థిగర్భేష్టాయ మహా, ఇంద్రశివదాయ మహా, వాణిపదాయ మహా, మఖలాశం సంసిద్ధాయ మహా, బీజపదాయ మా, మావ్యక్తాయ మహా, సహస్రాక్షాయ మహా, సహస్రవాదవే మహా, ముపర్గవయ మహాంతాయ మా, తారకాయ మహా, సోమ సూర్యాంగి లోచనాయ మహా, చంద్ర సూర్యాంగి లోచనాయ మహా, మూషక వాహనాయ మహా, రిష్టాయ మహా, దృష్టాయ మహా, ప్రసన్నాత్మనే నమః. ఇది శ్రీ మహాగణాధీశ్వరాయ నమః. వేదోత్తర మంత్ర పుష్పాన్ని సమర్పయామి. మరహవాం తురి వినసంభూతం నరాగ్న సమంగతః ఆనంద స్వరూపం పుష్పమహాగర్భిత విముక్తవం దేవతాభ్య నమః. పుష్పం సమర్పయామి. మరహవాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహార ఏక విద్వాం సమర్పణం అథ శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. పుష్పం సమర్పయామి. మండల పరిధిలోని పాలెంపల్లి పంచాయతీ జువ్వలదిన్ని తాండా గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల దేవాలయంలో దీపోత్సవం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో హరిహరులను ప్రార్థిస్తూ దీపాలను వెలిగించారు. తర్వాత సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. నాణ్యమైన విద్యుత్ అందివ్వడమే లక్ష్యం. ఆ శాఖ జిల్లా ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్. పుంగనూరులో తీవ్రమైన వీధి కుక్కల బెడద. ఒక్కరోజే 19 కేసులు నమోదు. రాతి మసీదు భూముల పరిరక్షణకు సహకరించాలి. కొనసాగుతున్న వనాటేట్ ఉద్యోగుల నిరసనలు.
ఈ దేవిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.